Hi friends, welcome to My Sweet Home. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం గోధుమ పిండితో కేక్ తయారు చేసుకుందాం. ఎగ్లెస్ అండి ఇది. దానికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలోకి ఒక హాఫ్ కప్ దాకా జాంగ్రీ పొడి తీసుకున్నాను. బెల్లం పొడి అండి, పావు కప్ ఆయిల్, పావు కప్ కర్డ్, ఒక ఇలాచీ వేసి బాగా గ్రైండ్ చేసుకుందాం. ఇలాగా గ్రైండ్ చేసుకున్నాక 1 కప్ గోధుమ పిండి జల్లిలోకి తీసుకుని జల్లించుకుందాం అండి. ఇలా జల్లించుకుంటే కేక్ బాగా వస్తుంది అన్నమాట. నేను 1 కప్ అని చెప్పాను కదా, దాంట్లోకి హాఫ్ వరకు జాంగ్రీ తీసుకున్నాను, 1/2 కప్ ఆయిల్ అండ్ కర్డ్ తీసుకున్నాను అనమాట. ఇప్పుడు దీంట్లోకి బేకింగ్ పౌడర్ వేసి బేకింగ్ సోడా కూడా వేశాను. 1 టీ గ్లాస్ నిండా పాలు పోసానండి. దీన్ని బ్లైండ్ చేద్దాం. బాగా బ్లైండ్ చేసుకున్నాక సినమిన్ పౌడర్ వేద్దామండి. కొంచెం నేను చిన్న స్పూన్ తో 1/4 వంతు వేసాను అనమాట. ఇలాగా కన్సిస్టెన్సీ వచ్చేదాకా మిక్సీ పట్టాలి. ఎంత బాగా బ్లైండ్ చేసుకుంటే కేక్ అంత బాగా వస్తుందండి. ఇప్పుడు నేను డ్రై ఫ్రూట్స్ తీసుకుని దానిలోకి గోధుమ పిండి వేసానండి. అది ఈ బ్యాటర్ లో వేసి బాగా కలుపుకుందాం. పంటికి తగులుతూ ఉంటే బాగుంటుంది కదండి కేక్. ఇప్పుడు 1 బౌల్ తీసుకుని స్టీల్ తీసుకున్నాను నేను. దానికి ఆయిల్ స్ప్రెడ్ చేద్దామండి అన్ని మూలల. దీనిలోకి 1 పేపర్ పెడుతున్నాను నేను, వైట్ పేపర్ కట్ చేసి పెట్టుకున్నాను ముందుగా. మీ దగ్గర బట్టర్ పేపర్ ఉంటే అది పెట్టుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని దీంట్లో వేసేద్దాం. ఈ బౌల్లోకి వేసాక ట్యాప్ చేద్దామండి. ఇప్పుడు ఎయిర్ బబుల్స్ లేకుండా ట్యాప్ చేసుకోవాలన్నమాట. ఇలా బాగా ట్యాప్ చేశాక దీనిలోకి డ్రై ఫ్రూట్స్ 1 పెడుతున్నాను నేను. నేను బాదం పప్పు, జీడిపప్పు తీసుకున్నానండి అండ్ పంపింగ్ సీడ్స్ కూడా తీసుకున్నాను కొన్ని. మీరు ఏమన్నా మీకు నచ్చినవి తీసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్. ఇప్పుడు మొత్తం అంతా జల్లుకున్నాక ఇలాగా పైన కూడా బాగుంటుంది కదండి చూడడానికి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుందాం. స్టవ్ వెలిగించుకుని 1 స్టాండ్ ఆ ప్యాన్ లో పెట్టుకుందాం అండి. మూత వేసుకుందాం. 10 నిమిషాలు బాగా హీట్ ఎక్కనిద్దాం. హీట్ ఎక్కింది కదండి, మూత తీసి చూద్దాం. ఇప్పుడు ఆ కేక్ వేసుకున్న మిశ్రమం ఉన్న గిన్నెని దీంట్లో పెట్టేసుకుందాం అండి. పెట్టుకుని మూత పెట్టుకుందాం. పాన్ మీద కోలున్న దాంట్లో నేను పేపర్ పెట్టాను. 1 30 మినిట్స్ తర్వాత చూద్దాం అండి. బాగా కుక్కవాలి, 30 మినిట్స్ పడుతుంది. ఇలా నైఫ్ తో చూసుకుంటే, నైఫ్ తో కానీ ఫోక్ తో కానీ చూడొచ్చు. మీకు అంటుకోకుండా ఉంటే కేక్ రెడీ అయిపోయినట్టే అండి. ఇప్పుడు పక్కకు తీసి పెట్టుకుందాం. బాగా చల్లారాక 15 మినిట్స్ తర్వాత నేను ఇలాగా సైడ్స్ ను కట్ చేస్తున్నానండి నైఫ్ తో. 1 ప్లేట్ తీసుకుని దానికి ఆ బౌల్ కి 2 వైపున బాగా బీట్ చేశాను. ఇప్పుడు ఆ పేపర్ ని తీసేద్దామండి. అంతే అండి, ఎంతో ఈజీ అయిన గోధుమ పిండితో కేక్ రెడీ అయిపోయింది. ఇప్పుడు కట్ చేసి చూద్దాం ఎలా వచ్చిందో. చూసారా ఎంత బాగా వచ్చిందో కేక్, స్పాంజీ స్పాంజీగా ఉంది కేక్. కనుక మీకు నచ్చినట్లయితే
లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అది గనక క్లిక్ చేసినట్టయితే నా వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. బై ఫ్రెండ్స్.